చూసావో పొద్దునే నరికేసేవాడు నిన్ను. శృతి ఫీల్ అవుద్దని వదిలేసా, నరికేస్తారై. శంకరన్న, నా మీద కోపం దాని మీద చూపిస్తున్నావు. వంటోడి కోపం తెప్పించడం మీ ఒంటికి మంచిది కాదు, ఆలోచించుకో. అయినా నేనేం చేశాను కోపం? శృతిని కామెంట్ చేశాడు, కోటింగ్ ఇచ్చాను తప్ప. శృతిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేని నీకు తెలుసు శంకరన్న. ఏమైనా సరే నువ్వు చేసిన నాకు నచ్చలేదురా. మరీ అంత మసాలా తట్టించి పిచ్చగొట్టుడు కొట్టకుండా ఏదో లైట్ గా పోబెట్టి వదిలేసింది. రేపు ఈ విషయం వాటిని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు? అందుకేగా వాడేరియాలను కోటింగ్ ఇచ్చొచ్చాను. అజయ్, ఈ గొడవలన్నీ రూమ్ మేడ్ పెరిగి వీరుడి చెప్పకు. ఆడు అసలే మూలకాళ్ళు అంటాడు. కత్తికెక్కువా, కత్తిపెట్టి కొట్టువా. స్వామి, దేవుడా, భగవంతుడా, నేను బాగా చదివి మా అమ్మ నాన్నకి మా ఊరికి ఈ దేశానికి పేరు తేవాలని అనుకుంటున్నాను. నన్ను ఆశ్రయించు స్వామి. నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ. రేయ్ రఘవా, రే అమలాపురం. అజయ్, ఎంతవరకు వచ్చింది నీ లవ్వు? ఏలూరు దాకా వచ్చింది. అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే, లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండ్ల కదరా, సర్కార్ లో పరిగెట్టాలరా. అంతే అంతవా, అయితే పరిగెడతా. ఏమనుకున్నా వీడు కామెడీ బాగానే చేస్తున్నాడు. సరి గమా పద నిసా. అరే కరో కరో జర జల్సా. హాయ్ ఐషు, ప్రీతి, ప్రియాంక, కరీనా, కత్రినా, గుడ్ ఈవినింగ్. ఓ విపాసా, నువ్వు అక్కడ ఉన్నావా? ఐఎమ్ సారీ మ్యాన్, యు ఆర్ లుకింగ్ గ్రేట్, చాలా బాగున్నావు. బాగున్నారు కాబట్టి హీరోయిన్లు అయ్యారు. లేకపోతే నీలాగా ఆమదం మొహాలేసుకుని ఇలాగే ఉంటారు. సరేలే, చదువుకో. ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది, కుత్త చదుగా. ఇప్పుడు బాబు గారు చదువుతారు. అది పుట్టడా, నేను చాలా గ్రేట్ రా. ఇప్పటికి నా గర్ల్ ఫ్రెండ్ కి నేను 3333 సార్లు హాయ్ చెప్పాను రా. ఓ, నేను టెండూల్కర్ కన్నా గ్రేట్ రా. త్వరలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేస్తాను. ఎవరా బాబోయ్? గిన్నిస్ బుక్? అదేం ఎక్కాల బుక్ కాదు తెలుసురా, అందరూ ఎక్కాలనుకునే బుక్. రే అజయ్, బుద్ధిగా చదువుకోకుండా ఎందుకురా ఈ లవ్లు? కుళ్ళురా, నేను ఎవరు లవ్ చేయరని కుళ్ళు. నువ్వు బాగుపడవురా. ఏరా, నీలో స్టూడెంట్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆ బొట్టు, ఆ కళ్ళజోడు, ఆ జిడ్డు మొహం. ఏ అమ్మాయి నీ వైపు చూస్తాంటరా? పోనీ ఒక మిస్డ్ కాల్ అని ఇచ్చావా? ఎందుకురా బతుకు, చచ్చిపోరాదు. రై, 24 గంటలు చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారా? లైఫ్లో ఫెయిల్ అవుతారా? లైఫ్లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా నాలాగా. అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను. శృతి, మై స్వీట్ హార్ట్, ఐ లవ్ మై శృతి, ఐ డై ఫర్ శృతి. ఎక్కడ నా బాయ్ ఫ్రెండ్?
హాయ్. గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ శృతి. మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్? ఎప్పుడు అయింది మేడం. కంటెనర్ నుంచి నీ స్వీట్ వాయిస్ వినడానికి వెయిటింగ్. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందిగా. నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుంది. నీ ఫేస్ డల్ గా కాదు, బ్రైట్ గా ఉంటుంది. ఓహో థాంక్స్. అయ్యో కాలేజీకి టైం అయింది కుమార్, మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఓకే బాయ్. ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈ రోజు మంగళవారం కదా, గ్రీన్ చుడిదార్ వేసుకో. మంగళగౌరి ఎలా ఉంటావ్? మంగళగౌరి దేవి చుడిదార్లు వేసుకోదు బాబు. నువ్వు మోడర్న్ మంగళగౌరి దేవి పాపా. సరే లిసన్, మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా? నువ్వే ఓ డైమండ్, నీకు ఇంకో డైమండ్ ఎందుకు? థాంక్స్. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా, లేకపోతే కాలేజీ నుంచి టీసీ పించి డిపార్ట్ చేయించేస్తాను నేను. వధభేషాలు వస్తాం, వధభేషాలు. ఇప్పుడు నాన్నంటే ప్రేమలాపురం. ఏంటి అలా గూడ్స్ బండ్లో వస్తున్నావు? రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్. ఎక్కడికి? నా రూమ్ కే. రూమ్ కా? అది ఆ వార్డెన్ గారు చూశాడు. చావ తిట్లు తిట్టి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురమ్మంటున్నాడు అజయ్. మరి తీసుకొచ్చే. వామ్ము, మా నాన్నగారు చంపేస్తాడు అజయ్. ఓహో, ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా? అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు. అదేలా పిచ్చాడా, ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కు ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారిని తీసుకొచ్చావా? వచ్చారు సార్. రమ్మను. నాన్నగారండి. స్టాండ్ అప్. ఇలారా, నువ్వేనా వార్డెను? అవునండి. నామధేయం? ఎంఎస్ నాయుడు. గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య ఎంఎస్ నాయుడు నామధేయస్య ధర్మపత్రి సమేతస్య. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదండి. అధర్మపత్రి సమేతస్య. ఏదో ఒకట్లేవయ్యా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అధర్మపత్రి సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావు తెలుసు కదా. ఇదిగో ఈ 500 తవరపాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. ఇప్పుడు చెప్పుతావండి, తమరు ఎందుకు పిలిచారు? మీ అబ్బాయి అసలు చదవట్లేదండి. అర్ధరాత్రులు సినిమాలకి షికాలకి తిరుగుతున్నాడు. అమ్మాయిని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు. ఓరి అప్రాచ్యమీడు, మీ అబ్బాయి చదవటం లేదు, అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటగా చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చాడు నన్ను. ఈ పిచ్చిముండవాడు మంచి ఉండవాడు కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఏ డప్పాగాడో ఏ చప్పాగాడో ఏ డప్పుడప్పుడు చూసాగాడో అయితే నీ భవిష్యత్ ఏమైపోయిందిరా? నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ దరిద్ర బాధకు ఏమిటరా? ఆ చూపేమిటి? వీడి బిడ్డ కూడా పిచ్చలు తినవా? వీడి సగం తగ్గబడకుండా లేచి నిలబడుతుందా? వీడి కొడుకులు వీడికి పెద్దనం పెట్టరా? వీడి ఆత్మలైతే ఛాన్స్ చేస్తుందా? మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా, నన్ను తిడుతున్నారా సార్? తిట్లు అక్కడ, రియాక్షన్ ఇక్కడ. ఏ సార్, కన్న కొడుకుగా వీడి నేను క్షమించొచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్. మీరు రోళ్ళకర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేయండి సార్. అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్. రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా. నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనపట్టలేదురా. ఓ పని చేస్తా, నీ దిక్కుమాల ఫేస్ కి దిష్టి తీసి నేనే ఓ కొబ్బరికాయ కొడతా. కొట్టండి సార్. కానీ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బాధపడకరా, కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి అవ్వకర్లా, నేను ఆల్రెడీ తెచ్చుకున్నా. కొట్టండి సార్. నువ్వు తలకాయ ఉంచు. దిక్కంబర్ తమ్ బిక్కంబర్ తమ్ బిక్కంబర్ తమ్ తలకాయ ఉంచు. ఎందుకు సార్? వద్దు, మంత్రమా చెప్తున్నా కదా.